ఉప్పల్లో జేవీ బిల్డర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ చేతులెత్తేసింది. తమ కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఆశ చూపి భారీగా డబ్బులు వసూలు చేశారు. బాధితులను మోసం చేసి కంపెనీ యజమానులు వేలూరి లక్ష్మీనారాయణ, జ్యోతి దంపతులు పరారయ్యారు. లక్ష కడితే నెలకు 14,000 చొప్పున 10 నెలలు ఇస్తామని కంపెనీ ఆశ చూపింది. లక్షల్లో బాధితులు పెట్టుబడి పెట్టారు. అమాయకులను మోసం చేసి దాదాపు 500 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మా కరెస్పాండెంట్ సుస్మితని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. సుస్మిత చెప్పండి, ఇలా ఎంతమంది బిల్డర్స్ చేతులెత్తేసినా కూడా ఎంతో కొంత కొత్తగా వస్తున్నారు, వాళ్ళతో కట్టించుకుంటున్నారు, ఇలాగా కంపెనీ ఎత్తేసి వెళ్ళిపోయే ఘటనలు చూస్తున్నాం. ఏం జరిగింది జేవీ బిల్డర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ విషయంలో? పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని చెప్పి కూడా ఉప్పల్లోని ఒక కంపెనీ జేబీ బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ కంపెనీ చేతులెత్తేసింది. అయితే ఈ కంపెనీ ఉప్పల్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. లక్ష పెడితే 14,000 చొప్పున 10 నెలలు డబ్బులు ఇస్తామని కూడా చెప్పారు. లక్షల్లో చాలా మంది కూడా పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అధిక ఆశలు కూడా చూపించారు. అయితే వీరికి ఎవరైతే ఉన్నా వారికి తెలిసిన అందరూ వారిని కూడా చాలా మందిని ఈ కంపెనీలో జాయిన్ చేశారు. చాలా మంది 20 లక్షల నుంచి 30 లక్షలు రూపాయల వరకు కూడా పెట్టుబడులు పెట్టారు. అయితే వారందరికీ కూడా ష్యూరిటీగా జనగామలో ఉన్న కొన్ని ఫ్లాట్స్ ఇచ్చారు. కానీ వారందరికీ తెలియని విషయం ఏంటంటే ఆ ఫ్లాట్స్ ని ఒకరి నుంచి ముగ్గురు వరకు కూడా ష్యూరిటీగా ఇవ్వడంతో కూడా వారందరూ కూడా మోసపోయినట్టుగా గుర్తించారు. అయితే ప్రస్తుతం ఆ కంపెనీకి సంబంధించిన వారిద్దరు ఎవరైతే ఉన్నారో, దంపతులు ఇద్దరు కూడా, లక్ష్మీనారాయణ జ్యోతి ఇద్దరు కూడా పరారీలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడిప్పుడే అందరూ కూడా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ కూడా క్యూలు కడుగున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరు కూడా చాలా మంది లక్షల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు 500 మంది ఏజెంట్స్ ని కంపెనీలో ఏర్పాటు చేస్తున్న ఆ ఏజెంట్స్ నుంచి కూడా చాలా మంది రిక్రూట్ చేస్తున్నారు. ఎవరైతే రిక్రూట్ చేస్తున్న వారందరూ కూడా వారి బంధువులను కానీ స్నేహితులను కూడా ఇందులోకి తీసుకొచ్చినట్టు కూడా తెలిసింది. దాదాపు 7,000 మంది కూడా ఇందులో బాధితులు ఉన్నట్టు కూడా తెలిసింది. ఈ పెట్టుబడి పట్టడం ద్వారా చాలా మంది కూడా అధిక లాభాలు చూపించి ఆ కంపెనీ వారు మోసం చేశారు. అయితే జనగాం శివారిలో తక్కువ రేట్ లో భూములు తీసుకొని బయటక్ ఆఫర్ అని కూడా మోసం చేసినట్టు కూడా తెలిసింది. అయితే ఇప్పటికే ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో బాధితులు కంప్లైంట్ చేశారు. ఈ కేసు నమోదు చేస్తున్న పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఓకే సుస్మిత, థ్యాంక్ యూ.